ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపజేసే శక్తి ఉందని అందరూ భావిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే తొలేకాదశి కావడంతో దీనికి చాలా విశిష్టత ఉంది. శ్రీహరిని ఆరాధించటము, తులసీ దళాలతో పూజ చేయటము, వెన్నను దానం చేయటము ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి. కామిక ఏకాదశి రోజున సూర్యోదయం కాకముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఉతికిన బట్టలు వేసుకొని ఇంట్లో పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. ఒక ఎర్రని వస్త్రంపై విష్ణుమూర్తి ఫోటో కానీ లేదా విగ్రహం కానీ ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత శ్రీహరికి పువ్వులు, పండ్లు, తులసిని సమర్పించాలి. తర్వాత దీపారాధన చేసి కామిక ఏకాదశి వ్రతం కథను మంత్రాలను పఠించాలి. చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. మరోరోజు ఉదయమే ఉపవాసాన్ని విరమించాలి. కామిక ఏకాదశి వ్రతానికి సంబంధించిన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒకసారి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను వివరించమని అడుగుతాడు. అప్పుడు ఆ వాసుదేవుడు సంతోషించి ఏకాదశి యొక్క మహిమలను ఇలా వివరిస్తాడు. ఒకసారి నారదమునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని ఇలా అడుగుతాడు, ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి అని. దానికి అధినేత ఎవరు, వ్రతాన్ని ఎలా ఆచరించాలి, దాని యొక్క విధానాన్ని తెలియజేయండి అని కోరుతాడు. అప్పుడు బ్రహ్మ బదిలిస్తూ, మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయాలన్నీ కూడా చెప్తాను. ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి యొక్క మహిమ విన్నంతనే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. శంకుచక్ర గదాధరుడు, తామరపాదాలు కలిగి ఉన్న శ్రీహరి మరియు మాధుసూదనుడు అని పేర్లతో పిలువబడేవాడైన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజున ఆరాధిస్తారు. కామిక ఏకాదశి రోజున శ్రీహరిని కనుక ఆరాధిస్తే దాని వలన వచ్చే పుణ్యము కాశీలో చేసే గంగా స్నానము కన్నా, హిమాలయాలలో ఉండే కేదరీనదుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసేదానికన్నా, సోమవారము గోదావరి నదిలో పుణ్యం చేస్తే వచ్చే పుణ్యఫలం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కామిక ఏకాదశి రోజు పాలిచ్చే గోవుని దూడ మరియు గ్రాసాలతో కనుక దానం చేసినట్లయితే సమస్త దేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు. మనము ఇంతకుముందు ఏదైనా పాపాన్ని చేసినట్లయితే ఆ పాపాలకు భయపడేవారు ఏకాదశి వ్రతం ఆచరించి మోక్షాన్ని పొందవచ్చు. ఏకాదశి రోజులు చాలా స్వచ్ఛమైనవి, పాపాన్ని తొలగించుకోవటానికి అనువైనవి. కామిక ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారు, ఆ రోజు రాత్రి జాగరణ చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు యొక్క కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మెత్తే అవసరం కూడా ఉండదు. ఈ ఏకాదశిని ప్రత్యేకమైన శ్రద్ధతో ఆచరించాలి. కామిక ఏకాదశి రోజున తులసాకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు. వారికి ఎలాంటి పాపాలు అంటవు. ఒక తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చే దానికంటే కూడా ఎక్కువ. తులసాకుతో ఆరాధించినట్లయితే శ్రీహరిని ముత్యాలు, కెంపులు, గోమాధికాలతో పూజించిన దానికంటే ఎక్కువగా సంతోషిస్తాడు. లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించేస్తుంది. కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను గనక ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. తులసి చెట్టు ముందు నేతి దీపంతో ఆరాధించే వాళ్ళు అనేక శుభాలను పొందుతారు. ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల నూనె, నేతి దీపాలతో ఆరాధిస్తారు. అలా ఆరాధించిన వారు శాశ్వతంగా సూర్యలోకంలో ఉండే అర్హతను కలిగి ఉంటారు. ఈ కామిక ఏకాదశి బ్రహ్మహత్యా పాతకాన్ని, వృణహత్యా పాపాన్ని కూడా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది.